వెల్కమ్ టు టీఎస్ 24 న్యూస్. సంచలన నిర్ణయాలు తీసుకోవడంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు ముందుంటారు. కొన్ని రోజులు కనబడకుండా ఉన్నాడు అంటే ఏదో వినూత్న ఆలోచనకు శ్రీకారం చుడుతున్నట్లే లెక్క. రోజులు తరబడి కసరత్తు చేసి ఓ నిర్ణయంతో ప్రజల ముందుకు వస్తారు. దశాబ్దాలుగా సాగే రొటీన్ పాలనా పద్ధతుల్ని పూర్తిగా మార్చేసే ప్రయత్నం చేసే సాహసోపేతి మన సీఎం కేసీఆర్. రోజుల కొద్ది ఫామ్ హౌస్ లో కూర్చొని కసరత్తు చేసే గులాబీ బాస్ వినూత్న నిర్ణయాలు ప్రకటిస్తుంటారు. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆస్తుల మొత్తాన్ని ఆయన యజమానుల ద్వారా వివరాలన్నీ ధరణి వెబ్సైట్ లో నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి కొన్ని లక్ష్యాలను పెట్టుకున్నారు సీఎం కేసీఆర్. ఈ నెల 10 లోపు ధరణి వెబ్సైట్ లోకి అన్ని ఆస్తుల వివరాలను అప్లోడ్ చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇందులో భాగంగా అన్ని విభాగాల అధికారుల్ని రంగంలోకి దించారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఉన్న ఆస్తుల లెక్క ఒకటైతే హైదరాబాద్ మహానగరంలో ఉన్న ఆస్తులన్నీ అప్లోడ్ చేయడం మరో లెక్కగా చెప్తున్నారు. మరోవైపు ఆస్తుల నమోదుకు ఆఖరి తేదీ ఈ నెల 10 వరకు అని నిర్ణయించారు. అలాంటి వేళ రాష్ట్రవ్యాప్తంగా నమోదు కాని ఆస్తుల విషయాన్ని ఏం చేస్తారన్నదే ఇక్కడ ప్రశ్న. అధికారులు ఇళ్లకు వచ్చి వివరాలు నమోదు చేసే కార్యక్రమం ఆలస్యం అవుతున్న వేళ అందుకు భిన్నంగా కొత్త మార్గాన్ని ఎన్నుకున్నారు. ఎవరికి వారుగా ధరణి పోర్టల్ కు సంబంధించి ఒక లింకు ఇచ్చి ఆస్తుల నమోదు సేకరించాలని కోరింది ప్రభుత్వం. అయితే ఈ లింకును ఓపెన్ చేసిన వారందరికీ చుక్కలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. ఇందులో తమ ఆస్తుల్ని నమోదు చేయడం కంటే ఎర్రటి ఎండలో అరగంట సేపు నిలబడమే మంచిదన్న మాట పలువురు నోట వినిపిస్తోంది. సాంకేతికంగా అడ్వాన్స్డ్ గా ఉన్న టైంలో కూడా ఈ ఆస్తుల నమోదుకు ఇన్ని అవస్థల అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇంతకు ఆస్తుల నమోదు ఆన్లైన్ లో సాధ్యం కాని వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకున్నట్లుగా ఈ నెల 10 నాటికి ఆస్తుల నమోదు పూర్తి అయ్యే అవకాశం లేదని ఆలస్యం కావటం ఖాయమని అంటున్నారు. మరి ఆస్తుల నమోదు ఆలస్యమైతే ఏం జరుగుతుందన్న ప్రశ్నకు అధికారులు క్లారిటీ ఇవ్వలేకపోవడంతో జనాలు అయామయంలో ఆగమైపోతున్నారు.